తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నిన్న సాయంత్రం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎంవీఎస్ఆర్ కాలేజ్ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న టీ షాపులను, టిఫిన్ సెంటర్ల షెడ్లను, చిన్న చిన్న డబ్బాలను నిబంధనలకు విరుద్ధంగా వేశారని తొలగించారు. అయితే ఈ డబ్బాల తొలగింపు అనేది అందరికీ సమానంగా వర్తింపజేయాలని, కొందరివి మాత్రమే తొలగించి మరికొన్ని డబ్బాలు కానీ షెడ్లు కానీ వదిలివేయడం విమర్శలకు దారితీస్తుంది. ఇవే కాకుండా ఈ ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఎదురుగా మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా G+5, G+6 వరకు కూడా బౌల అంతస్తుల నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరు అనుమతులు లేకుండా బోర్లు వేసినా, సెల్లార్లు నిర్మించినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ నిర్మాణాలపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మున్సిపల్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా కేవలము పొట్టకూటి కోసం రోడ్లపైన వ్యాపారం చేసుకుని బ్రతుకులు వెళ్ళదీసుకునే పేదలపైన తమ అధికార దర్పం ప్రతాపం చూపెడుతూ మేమే తొలగించుకుంటామని, వదిలేయండని ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా ఆ డబ్బాలను విరగొట్టడం, ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తీసేస్తాను, తీసేస్తాను. మొదటి రోజు డబ్బులు ఖరాబ్ అయిపోయి
Thank you.